ఇది చూడకూడదు కదా. పానకమంతా ఈ బిందులో పోసుకొని మధ్యాహ్నం తాగండి రా. మళ్ళీ పో, మళ్ళీ అంటే పోస్తారా? ఆ పోస్తారు. ఇంకో గ్లాస్ పిల్లకి. అలాగండి. నీకు ఎంతసేపు పోసారా? ఇంకెంతసేపు పోయాలి? గోవింద పొయ్యవయ్యా, ఏం పోయింది? మీకు తెలియదు బాబుగారు, వీళ్ళు పానకం తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టి కాల్చేసి బెల్లబొక్కలు చేసి అమ్మేస్తారు. వడబొక్కలు తీసుకెళ్లి వడలు చేసి అమ్మేస్తారు. నేనేం అట్ట అంటాను కాదు, తాగడానికేనండి. తాగడానికేనా? ఎన్ని గ్లాసులు తాగుతావయ్యా? ఎన్ని గ్లాసులు అయినా తాగుతా. అంటే ఎన్ని గ్లాసులు అయినా తాగుతావా? ఇక్కడే తాగాలి. అరే తాగరా, ఆ మునసుకు గారి గేదె నోట్లో మందు పోసాను కానీ నీ నోట్లో మందు పోయడం నా వల్ల కాదురా. తాగరా, గట్టిగా పడుతుందా, తాగరా. అది పడకలాగే ఉంటుంది. ఒరే ఆంజనేయులు, మందు మింగాల్సింది నువ్వురా, నేను కాదు. మందు చేదుగా ఉందండి. మందు చేదుగా ఉండకపోతే పానకలాగా ఉంటుందా? అమ్మాయి పదమే చూడమ్మా, వారం రోజులు కటికపచ్చం, మందు మంచినీళ్ళు తప్ప ఏమి తాకూడదు, తినకూడదు. వారం రోజులు అండి? ముందు వారం రోజులే, ఆ తర్వాత చెప్తాను ఇంకా ఎన్ని రోజులు. నా మందు మాత్రం చాలా స్ట్రిక్ట్. వస్తాను.